యేసుక్రీస్తు నామంలో టీవీ ప్రేక్షకులందరికీ మా శుభములు. గమ్యం అనే ఈ కార్యక్రమానికి మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాం. దైవ సేవకురాలు అంశుమతి మేరీ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. దానికి ముందుగా వారే స్వయంగా పాడిన ఆధ్యాత్మిక గీతాన్ని విందామా?
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామములో టీవీ ప్రేక్షకులైన మిమ్మల్ని గమ్యం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. మీ వంతు ప్రేమగల దేవుని నామ మహిమార్థమై మీ సహకారం అందించండి. మీ ప్రేమని ఈ పరిచర్య పట్ల వ్యక్తం చేయండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మీరు పొందుకున్న మేలు మాకు తెలియపరచండి. మరి గత ఎపిసోడ్స్లో మనం క్రీస్తునందున్న జీవితం యొక్క ప్రత్యేకత మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. క్రీస్తునందు మన జీవితాలు మరువబడవని గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు క్రీస్తునందు మన జీవితం ఎలాంటిదంటే నిబంధనతో కూడింది. దేవుడు మనతో నిబంధన చేసేవాడుగా ఉన్నాడు. మరచిపోలేని దేవుడు, మరచిపోలేని, అసలు భంగము కాని, రద్దు చేయని గొప్ప నిబంధన తన ప్రజల ఎడల చేశాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన. మరి దేవుని వాక్యం ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడా, మహాగరుడా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో నీ సన్నిధికి వస్తున్నాం. ఈ టీవీ పరిచర్యని మీరు నీ మహిమార్థమై, ఆత్మల రక్షణార్థమై సాధనంగా వినియోగించుకుంటున్నారు. ప్రభు, ఈ పరిచర్యని మీరు దీవిస్తున్నారు, నీకు వందనాలు. అనేక హృదయాలు మీరు తాకి నీ వాక్కును పంపి వారిని బాగు చేసి బలపరిచి వారు గ్రహింపగలిగిన వారుగా చేసి వాళ్ళ హృదయాంతరంగాల్లో నూతన కార్యం జరిగించి నీ నిత్య రాజ్య వారసులుగా చేయమని, నీ దాసరాలను మరుగు చేసి మీరే మాట్లాడమని యేసు ప్రభువారి శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. నేటి అంశం క్రీస్తునందు నిబంధన గల జీవితం. దేవుని వాక్యంలో ఆదికాండం 9:8 నుంచి మనం చూస్తే, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. నోవా కుటుంబంతో మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఉన్న ప్రతి వారితో, వారితో ఓడలో ఉన్న ప్రతి జంతువుతో నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 11:13 నుంచి మనం చూస్తే, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలను ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదు అని పలికెను. ఇకను, ఇక భూమి జల ప్రవాహం వల్ల నాశనం కాదు. ఇక సమస్త భూరాశులను, జీవరాశులను నేను నాశనము చేయను. దేవుడు నిబంధన చేశాడంటే దాన్ని స్థిరపరుస్తాడు, నిలబెడతాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాటని నిలబెట్టుకున్నప్పుడే మన గొప్పతనం. మాటని మర్చిపోవటం, మాటని మార్చటం, మాట చెప్పలేదు ఇవ్వలేదు అనే అబద్ధమాటం, ఇది మనిషికి సంబంధించింది, అది దేవునికి కాదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే, దేవుని వాక్యంలో ఆయన తన బిడ్డల విషయంలో ఎటువంటి మాటలు మాట్లాడతాడో చూస్తే, 89:9 దయచేసి 32, 33, 34 మనం గమనిస్తే, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అబద్ధికుడనై నా విశ్వాస్యత విడవను, నా నిబంధనను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఎంత గొప్ప దేవుడు. ఆయన అబద్ధమాడు, ఆయన మాట మార్చడు, ఆయన మాట తప్పడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇకను. ఈ నిబంధనలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, ఇకను నేను నాశనం చేయను, ఇకను సమూల నాశనం చేయను,
ఇక నువ్వు సమస్తాన్ని నేను తుడిచిపెట్టను. అందుకే అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ కొట్టుకుపోవడాలు అక్కడక్కడ జరుగుతుందే కానీ నోవహ కాలంలో జరిగినట్టుగా సమూల నాశనం జరగలేదు. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు, ఆయన నిబంధన చేశాడు. ఆయన నిబంధన గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచాడు. ఆ ఓడలో ఉన్నటువంటి వారికి ఆయన ప్రమాణపూర్వకమైనటువంటి నిబంధన చేసి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు నిబంధన చేస్తున్నాడు అంటే ఆయన నిబంధనలో ఆయన చెప్పేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే గతం అయిపోయింది, ప్రస్తుతం నీవు నూతనమైన వ్యక్తివి, గతకాలపు నీ జీవితం కొట్టివేయబడింది యేసుక్రీస్తు ప్రభువు నందు అన్నప్పుడు ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 వ్రాయబడిన మాట. ఈ నూతన జీవితానికి నూతన నిబంధన చేసి ఆ నిబంధనను ఆయన స్థిరపరిచాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు 103వ దావీదు కీర్తన 12వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం? ఎవరు కొలవలేరు, కొలవలేని దూరం అది. అంత దూరం మన అతిక్రమాలను దూరపరిచాడు కాబట్టి ఇక అవి జ్ఞాపకానికి రావు. ఇక నేను నీ మీద ఉగ్రత చూపి సమూల నాశనం చేయను, నీ అతిక్రమాలు జ్ఞాపకం చేసుకోను, నీ గతాన్ని మర్చిపోయే దేవుణ్ణి. ఎంత గొప్ప మాటలు! దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 8:12 నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఎందుకంటే ఆయన నిబంధన చేసిన దేవుడు. ఎట్టి నిబంధన చేశాడు? రక్త నిబంధన చేశాడు. దేవుని వాక్యంలో మరి మనం గమనిస్తే 50వ దావీదు కీర్తన 4వచనంలో ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. బల్యర్పణ చేత నిబంధన, ఆయన నిబంధన చేశాడు, మనల్ని కూడా నిబంధన చేసుకోమంటున్నాడు. ఆయన ఎట్టి నిబంధన చేశాడు? బలి చేసి నిబంధన చేశాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే 31వ అధ్యాయంలో 31వ వచనం ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. క్రొత్త నిబంధన చేశాడు. ఆ క్రొత్త నిబంధన ఎలాంటిది? ఆయన బలి అర్పణ చేత చేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు. ఆ కలువరి శిలువలో తన నిబంధన రక్తాన్ని చిందించాడు. ఆ నిబంధనని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే 33వ వచనం నుంచి మనం గమనిస్తే ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనసుల్లో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. యెహోవాకు ఇదే, నేను వారికి దేవుడినయుందును, వారు నాకు జనులగుదురు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన నిబంధన చేస్తున్న దేవుడు. ఆ నిబంధనలో ఆయన చెప్తున్నటువంటి గొప్ప వార్త ఏంటంటే ఇక నేను మిమ్మల్ని ఇక మీదట అంటే గతం ఇక లేదు, ప్రస్తుతం నీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. ఆ నూతనమైనటువంటి కార్యం ఎలా జరిగిందంటే నూతన నిబంధనతో, నూతన కార్యంతో, ఆయన చేసినటువంటి బలియాగంతో, ఆయన చేసిన బలి అర్పణతో, ఆయన ఖర్చిన నిబంధన రక్తము చేత అది స్థిరపరచబడినటువంటి అద్భుతమైన నిబంధన. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు. రోమాపత్రిక 3:24 మనం గమనిస్తే నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎంత గొప్ప దేవుడు! యేసుక్రీస్తు ప్రభు చేసిన బలియాగాన్ని నమ్మినందువల్ల, ఆయన చేసిన నిబంధన కార్యాన్ని నమ్మినందువల్ల ఉచితముగా మనం నీతిమంతులుగాని తీర్చబడతాం. ఆ నీతిమంతులుగా తీర్చినవాడు ప్రభువే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ఇక మీదట నీ పాపములని జ్ఞాపకం చేసుకోను. నువ్వు నన్ను నమ్మేవు కదా,
యేసు ప్రభు నమ్మినందుకు నీ పాపములు కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం ఉంచి ఆయన్ని సొంత రక్షకుడుగా దేవుడిగా నువ్వు స్వీకరించావు గనుక నీ మీద కరుణ చూపి దయ చూపి వాటినికన్నిటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఆయన నిబంధనలో పాలువారం అయినప్పుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన బిడ్డగా మార్చబడ్డప్పుడు, ఆయన మన జీవితాలను ఎంతగా తిరిగి నిర్మించి తిరిగి నూతనపరిచి నడిపిస్తాడో దేవుని వాక్యంలో యిర్మీయా గ్రంథం 31:12 ఇలా మాట్లాడుతున్నారు. వారికి ఎన్నటికీ కృశింపక నీళ్లు పారు తోట వలను ఉందురు. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగుజేతును. కనుక కన్యలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. వారికి ఎన్నటికీ కృశింపరు. ఇక ఎన్నడు నువ్వు కృశింపవు. పాపం నిన్ను కృశింపజేసింది, పాపం నిన్ను క్షీణింపజేసింది. అందుకే పాపం చేసేవాళ్ళు వృద్ధి పొందరు, పాపం చేసేవాళ్ళు రోజు క్షీణించిపోతారు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం అంటే ఏంటి? అతిక్రమం. అతిక్రమం అనేది క్రమంలో నుంచి పక్కకు తీసుకువెళ్ళిపోయింది. డాక్టర్ గారు 3 పూట్ల 3 టాబ్లెట్లు వేసుకోమంటే అది వేసుకోకుండా మార్చి మార్చి వేసుకున్నా క్రమం తప్పిపోయినా ఆ వ్యాధి లక్షణాలు ఇంకా ముదిరిపోతాయి, ఇంకా బలహీనత ఎక్కువ అవుద్ది. కానీ మనుషుడిచ్చే ఔషధాలే క్రమం తప్పకుండా వేసుకోవాలి, మనుషుడు చెప్పే నియమాలు క్రమం తప్పకుండా పాటించాలి అని అంటారు కదా. మరి దేవుని దృష్టిలో నువ్వు క్రమం తప్పిపోయి అతిక్రమం చేస్తున్నప్పుడు నువ్వు కృశించిపోతావు, నువ్వు క్షీణించిపోతావు, బలహీనమైపోతావు. అందుకే నువ్వు ఇకెన్నటికీ కృశించవు. ఎప్పుడు? క్రీస్తునందు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డవైనప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖానికి ప్రతిగా సంతోషమిస్తాను. ఇది నా శుభవర్తమానం ఏంటంటే, క్రీస్తులో ఉన్న నీవు ఈ దుఃఖాలతోటి, భారాలతోటి, బరువులతోటి, వేదనతోటి ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే రక్షణలో ఉన్న గొప్ప భాగ్యం ఆనందం, రక్షణ ఆనందాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. పాపం ఎప్పుడైతే తొలగిపోతుందో నీ జీవితానికి సంతోషం ఆరంభమవుతుంది. అందుకే దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును. రక్షించబడినటువంటి నీ జీవితంలో దేవుడు చేసేటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన నిన్ను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా జనులకి నేను చేసే ఉపకారాన్ని బట్టి 31:14 రాయబడిన మాటలు, నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వారికి దేవుడు చేసే ఉపకారాల బట్టి తృప్తి కలుగుతుంది. ప్రభు చేసే మేలులు ఎంత గొప్పవి దేవుని బిడ్డలారా. చూడండి, ఇంకా ఆయన తన బిడ్డలకి నిబంధనతోటి వాగ్దానపూర్వకంగా, అంటే ఆయన ఎంత అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడో, యెషయా గ్రంథం 60:18-19 ఇకను నీ దేశమున బలత్కారమన మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. బలత్కారం, బయట బలత్కారం ఉంది. మనుష్యుల బలత్కారాన్ని బట్టి ఆ తరాన్ని, ఆ నోవహ కాలంలో ఆ మానవుని యొక్క భయంకర బలత్కార క్రియలను బట్టి సమూల నాశనం చేశాడు. ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు, ఇకను బలత్కారమను మాట వినబడదు. యేసుక్రీస్తు ప్రభులో నీకు సహవాసం ఉంది, సంతోషం ఉంది, సమృద్ధి ఉంది, అనుకూలత ఉంది, కానీ బలవంతం లేదు, బలత్కారం లేదు, బలత్కారం చేసే పరిస్థితులు లేవు. అందుకే బలత్కారం అన్న మాట నీకు నీ దేశంలో వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు లేదు. యేసుక్రీస్తు ప్రభు లోపలికి వస్తే పాడైందని ఆయన బాగు చేస్తాడు, పాడైన జీవితాన్ని బాగు చేస్తాడు, ఓడిపోయిన జీవితానికి జయమిస్తాడు, వాడిపోయిన జీవితానికి పచ్చదనం ఇస్తాడు. అందుకే దావీదు కీర్తన, మొదటి దావీదు కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమితి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతా సఫలమగును. ఎంత గొప్ప భాగ్యం దేవుని వాక్యమందు ఆనందించి దుష్టుడైన అపవాది ఆలోచనకు నువ్వు దూరంగా ఉండి
పాపుల మార్గాన్ని అసహించుకొని ఆ వ్యర్థమైన అపహాస సహవాసాన్ని ప్రక్కన పెట్టి ఆయన పాదాల ముందు చేరి ప్రార్థించినప్పుడు, సంతోషించినప్పుడు, ఆయన ఆత్మతో సహవాసం చేసినప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు జీవించినప్పుడు పచ్చగా ఉంటావు. అందుకే పాడు అను మాట నీ సరిహద్దుల్లో వినబడదు. ఒకప్పుడు పాడైపోయావు, ఒకప్పుడు ఓడిపోయి, ఇప్పుడు నేను ఇంకా పాడు చేయను, నేను పాడు చేయాలని నిన్ను ప్రేమించడం లేదు. ఈ లోకంలో మనుషులు ప్రేమించి ప్రేమించి పాడు చేస్తారు, స్నేహం చేసి పాడు చేస్తారు. ఓ స్నేహితులు స్నేహితులని ఒకరు తాగి మరొకరు తాగిస్తారు, ఒకరు పాడు పని చేసి మరొకరికి ఆ పాడు పని చేయమని ప్రేరేపిస్తారు, ఒకరు అపవిత్రమైన కార్యాలు చేస్తూ మరొకరికి కూడా ఆ అపవిత్రతను అంటిస్తారు, ఒకరు వ్యాధిగ్రస్తులుగా ఉండి మరొకరికి ఆ వ్యాధిని అంటిస్తారు. ఈ దినాన వ్యాపిస్తున్నాయి వ్యాధులు, వ్యాపిస్తున్నాయి దుర్లక్షణాలు. ఓ భయంకర పాపం, విచ్చలవిడిగా ప్రజలు ఒకరు మరొకరు ప్రేరేపిస్తూ అక్రమంగా అతిక్రమాలతో బలత్కారంతో పాడు చేస్తున్న ఈ కాలంలో క్రీస్తునందు ఉన్న నీవు పాడనే మాట నీకు దూరం అయిపోద్ది. నువ్వు ప్రశస్తమైన బిడ్డగా, రక్షణ నీకు ప్రాకారం. అందుకే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు. రక్షించబడిన వ్యక్తివైతే రక్షణే నీ ప్రాకారం. ఆ ప్రాకారాన్ని దాటి లోపలికి దుష్టుడు రాలేడు, ఈ లోకంలో రాలేదు, ఏ అపవిత్రత రాలేదు, ఏ తెగులు రాలేదు. కాబట్టి రక్షణ నీ ప్రాకారం. రక్షణ ప్రాకారంలోకి వస్తే నిన్ను అవమానం చేస్తారనుకుంటున్నావా? యేసుప్రభు నమ్ముకుంటే తక్కువ, యేసుప్రభు దగ్గరకు వస్తే విలువ లేదనుకుంటున్నావా? కాదు, ప్రఖ్యాతే నీ గుమ్మం అవుతుంది, నువ్వు ఖ్యాతి పొందుతావని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, యెషయా గ్రంథం 60:18-19 వచనాల్లో నీ సూర్యుడు ఇకను అస్తమించడు, ఇక నీకు చీకటి లేదు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక నీకు చీకటి లేదు, ఇక పాడు లేదు, ఇక ఓటమి లేదు, ఇక నీకు చీకటి లేదు. కారణం, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగును. ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు, ఉదయించాడు, అరుణోదయ దర్శనం ఇచ్చాడు. పాపాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలకి నీతి సూర్యుడు ఉదయించి నిత్యమైన వెలిగించాడు. నీ ఆత్మదీపం వెలిగించబడింది యేసు ప్రభువులో. నువ్వు యేసు ప్రభు నమ్మిన వెంటనే, ప్రభువుని నీ సొంత రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించిన వెంటనే నీ ఆత్మదీపం వెలిగించబడింది. ఈ ఆత్మదీపం మీద ఆయన మహిమ ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇక నీ సూర్యుడు అస్తమించడు. ఎవరు నీ సూర్యుడు? ఆయనే, ఆయనే చంద్రుడు, ఆయనే సూర్యుడు. సూర్యుడికి చంద్రుడికి మొక్కాల్సిన పని లేదు. మరలా వాళ్ళు నీ దేవతల దేవుళ్ళు అనుకోవాల్సిన పని లేదు. నీతి సూర్యుడనే యేసుక్రీస్తు ప్రభు తిరుగు, ఆయన నీ రక్షకుడు, నీ దేవుడు. ఇక ఆయన అస్తమించడు, ఎప్పటికీ ఆయన వెలుగు తరిగిపోదు. ఒకవేళ సూర్యుడు వెలుగైనా తరిగిపోవచ్చు. అందుకే వాక్యం చెప్తుంది, సూర్య చంద్రులు రాలిపోతారట, నక్షత్రాలు రాలిపోతాయట, అవి స్థానభ్రంశం చెందుతాయట. కాబట్టి నీ ప్రభు, నా ప్రభు అనే యేసు నీతి సూర్యుడు, ఆయన అస్తమించడు, ఆయన క్షీణించడు. నీ కుటుంబానికి ఆయన వెలుగు, నీ జీవితానికి ఆయన వెలుగు, నీ సమస్తానికి ఆయన వెలుగు, నీ సమస్త మార్గములపైన వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ఫలం ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 6:5 మనం చూస్తే 9వ వచనంలో వెలుగు ఫలము సకల విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. నువ్వు వెలుగు బిడ్డవైతే నీలో మంచితనం, నువ్వు వెలుగు బిడ్డవైతే నీలో నీతి, నువ్వు వెలుగు బిడ్డవైతే నీలో సత్యం, ఇవి ఉద్భవిస్తాయి, ఇవి ప్రకాశిస్తాయి. కాబట్టి నీతి సూర్యుడు అస్తమించడు, నీ సూర్యుడు క్షీణించడు, నీ సూర్యుడు, నీ చంద్రుడు క్షీణించడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 54:4 మనం చూస్తే, భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకు, నీవు లజ్జపడనక్కర్లేదు, నీ బాల్యకాలపు సిగ్గును నువ్వు మరుస్తావు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునవు. ఇక మీదట, చూడండి, ఒకవేళ నువ్వు విధవరాలు అయిపోయావా, అంటే విడనాడబడ్డావా, ఇక నువ్వు ఒంటరి అయిపోయావా, మురోడైపోయావా, విడనాడబడిపోయి ఏ దిక్కులని పరిస్థితిలో ఉన్నావా? నువ్వు విధవరాలు కాదు, విడనాడబడిన వ్యక్తివి కాదు. నీ వైధవ్యపు నిందను జ్ఞాపకం చేసుకున్నావు, ఇక మీదట జ్ఞాపకం చేసుకోవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. కాబట్టి నీ సృష్టికర్త నీకు భర్త, నీ సృష్టికర్త నీకు కర్త, నీ సృష్టికర్త నీ రక్షణకర్త, ఈ సృష్టికర్త నీ విమోచనకర్త, నీ నిరీక్షణకు కర్త, నీ సమస్తానికి కర్త. కాబట్టి క్రీస్తునందు నీ జీవితం నిబంధనతో కూడిన జీవితం,
ఈరోజు ఈ క్షణమందే యేసుక్రీస్తు ప్రభు సిలువ రక్తంతో ఆయన నీతో నిబంధన చేస్తాడు. ఇక మీదట నువ్వు నశింపవు, ఇక మీదట నీ జీవితం నిత్యం మరువబడక స్థిరపరచబడి నిత్య మహిమకు చేరు వరకు ఆశీర్వాదాలతో అభ్యుదయంతో అభివృద్ధితో సాగుతుందని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా నిబంధన చేసుకుంటావా? యేసు ప్రభువా, నీవు నా దేవుడివి, నా ప్రభువు, నా రక్షకుడివి, నా హృదయంలోకి నేను స్వీకరిస్తున్నాను, నీ రక్తంలో నా ప్రతి పాపాలు కడుక్కొని ఈ రక్త నిబంధనతో నా హృదయాన్ని నా జీవితాన్ని స్థిరపరచుకుంటానని నువ్వు కూడా చెప్తావా, అంగీకరిస్తావా? ప్రభు నేను దీవించునుగాక. దేవా పరిశుద్ధుడా, ఈ సమయంలో మాతో నిబంధన చేసిన దేవుళ్ళు ఎవరున్నారు? మా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి నిబంధన స్థిరపరిచిన వారు ఎవరున్నారు? మాట మార్చని దేవ, మాట తప్పని దేవ, అబద్ధమాడ నేరని దేవ, విశ్వాసత గల దేవ. ఈ సమయంలో ఎంతమంది సత్యాన్ని గ్రహించారో వారి జీవితాలను తాకండి, వారితో మాట్లాడండి, వారితో నిబంధన స్థిరపరిచి వారిని బిడలుగా యుగయుగాలు నీతోనే ఉండే భాగ్యం వారికి దయచేయండి. మీ కార్యాలు జరిగించమని తోడుగా ఉండమని యేసు ప్రభువారి పవిత్రనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న మేళ్లను మరియు మీ ప్రార్థనా అవసరతలను మాకు తప్పక తెలియచేయండి. దైవ సేవకురాలు అంశుమతి మేరీ గారు పాడిన పాటల సీడీలు, దైవ సందేశముల కొరకును, వారు రచించిన ఆధ్యాత్మిక పుస్తకముల కొరకును, మీ సహకారమును మాకు అందించుట కొరకును మా చిరునామాను గమనించండి. రెవరెండ్ డాక్టర్ డి అంశుమతి మేరీ, గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, 10-30-6/4 సౌత్ జనతాపేట్, మొదటి లైన్ కావలి 5-2-4-2-0-1 నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏపీ. అవర్ అడ్రస్ రెవరెండ్ డాక్టర్ డి అంశుమతి మేరీ, గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, 10-30-6/4 సౌత్ జనతాపేట్, ఫస్ట్ లేన్ కావలి 5-24-201 నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏపీ.